తెలంగాణ నేపథ్యంగా నిర్మించిన బైరాన్పల్లి సినిమాను చూసి తమను ఆశీర్వదించాలని సినిమా డైరెక్టర్ వెంకట్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంత నటీనటులతో నిర్మించిన బైరాన్పల్లి సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతుందని ఆయన తెలిపారు. డీప్ థ్రోట్ కట్ గొంతు కోసి మట్ట చేశారు. చంపింది మనిషేదా గా సార్, ఖచ్చితంగా దయ్యమే. గా పోలీస్ ఉంటనే ఏమీ కాదు. డేంజర్ మనుషులతోనే మేడం, దయ్యాలతో కాదు. ఎవరో అన్నీ తెలిసి పగబట్టి ఒక్కొక్కళ్ళని చంపుతున్నారు. ఇంకో 12 గంటలు లేవదు. ఈ బంగ్లాలో ఎక్కువ రోజులు ఓళ్ళు ఉండలే. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్ లో శుక్రవారం నుంచి ప్రదర్శించనున్న బైరాన్పల్లి సినిమాను పెద్దపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు తిలకించి తమను ఆశీర్వదించాలని సినిమా డైరెక్టర్ వెంకట్ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ భాష యాస నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన బైరాన్పల్లి సినిమా తెలంగాణ ప్రాంత నటీ నటులతో రూపొందించడం జరిగిందని తెలిపారు. త్వరగా వెళ్ళగలిగే ఒక సబ్జెక్ట్ తీసుకొని అంటే భారీ బడ్జెట్లో సినిమాలు చేసి ఆల్రెడీ రిలీజ్ చేయడం అనేది చాలా టాస్క్, అది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. సో ఇట్ ఈస్ అవర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని ఒక ఒక మంచి బడ్జెట్లో ఒక మంచి సినిమా చేద్దాం అని అనుకున్నాం. ఎలాంటి సబ్జెక్ట్ అయితే సరిపోతుంది, కొత్త వాళ్ళతో తీయాలి అనేది డిసైడ్ అయ్యింది. కొత్త వాళ్ళతో అయితే మంచి థ్రిల్లర్ సస్పెన్స్ అయితే బాగుంటుంది. ఫస్ట్ టైం కదా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా మంచి థ్రిల్లింగ్ ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. దీంతో థ్రిల్లర్ సబ్జెక్ట్ అయినా అనుకున్నాం, ఆ సబ్జెక్ట్ రాసుకున్నాం. దానికి కావాల్సిన లొకేషన్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు పెద్దపల్లి, గోదావరి కానీ, మంచిర్యాల, కరీంనగర్ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బాగా దొరికాయి మనకు లొకేషన్స్ కూడా. సో అందుకోసం ఆ ప్రాంతంలో ఉన్న భాషని, ఆ మాండలికాలని క్యారెక్టర్లు తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. సార్, ఈ సినిమా ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలంటే థ్రిల్లర్స్ సస్పెన్స్లో ఇచ్చే సందేశం అంటూ ఏం ఉండదు. సో ఇదొక ఏదో చారిత్రాత్మకమైన సినిమానో లేకపోతే సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమానో కాదు. కాబట్టి మేము ఇందులో థ్రిల్ ఇవ్వదలుచుకున్నాం. ప్రేక్షకులు ఏమి ఇస్తారు ఈ సినిమాలో అంటే మేము థ్రిల్ ఇస్తాం. సినిమా చూస్తే మీరు పెట్టిన ప్రతి రూపాయి మీకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. థియేటర్లో మీరు వెనక్కి వాళ్ళకుని ఈజీగా సినిమా చూడలేరు. సినిమాని ఎంతో టెన్షన్తో చూడాల్సి ఉంటుంది. చూసి సినిమాని ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశం మీకుంటే ఖచ్చితంగా బైరాన్పల్లి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సార్, సినిమా మొదటిసారి విడుదలైనప్పుడు ప్రజల నుండి ఏ విధమైన రెస్పాన్స్ వచ్చింది? రిలీజ్ అయినప్పుడు దాదాపుగా ఒక 38-40 థియేటర్స్ మేము రిలీజ్ చేసాం, సొంతంగా రిలీజ్ చేసాం తెలంగాణలో. అద్భుతమైన రెస్పాన్స్ అండి. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, కొత్త వాళ్ళతో చాలా బాగా తీశారు అని మాకు రివ్యూస్ వచ్చాయి. మీరు కావాలంటే ఐఎండిబిలో కానీ లేదంటే బుక్ మై షోలో కానీ చూడొచ్చు. ఇంతవరకు రిలీజ్ అయిన లాస్ట్ వీక్ ఈ వీక్ కూడా రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే మా సినిమా రేటింగే ఎక్కువ ఉంది. 8.8 ఉంది మాకు రేటింగ్. చూసిన వాళ్ళందరికీ బాగా నచ్చింది. సో ఇన్ని సినిమాలు దాదాపుగా ఒక 15 సినిమాలు రిలీజ్ అయితే మా సినిమాకి ఎక్కువ రేటింగ్ ఉందంటే మీరు అర్థం చేసుకోండి. దిస్ ఈస్ ది బెస్ట్ మూవీ లాస్ట్ వీక్ నుండి ఈ వీక్ వరకు రిలీజ్ అయిన సినిమాలు. సో అందుకోసం ప్రేక్షకులు అందరికీ తీసుకెళ్లాలని ఫస్ట్ వీక్లో రిలీజ్ కాని ప్రదేశాల్లోకి ఊళ్ళలోకి వెళ్ళి మేము సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. సో తప్పకుండా చూడండి, మీరు థ్రిల్ అవ్వాలి. సార్, సినిమా పైన మీరు ఎలాంటి ప్రచార మాధ్యమాలను ఎన్నుకున్నారు? అంటే సినిమా కోసం చాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అవును, మీరు ఎలాంటి? మేము సోషల్ మీడియాని నమ్ముకున్నామండి. సోషల్ మీడియా, ఆ తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మీడియా, వీటి ద్వారానే మేము జనాల్లోకి తీసుకెళ్లాలని అనుకున్నాం మా సినిమాని. మ్యాక్సిమం మాకున్న పరిధిలో, మాకున్న బడ్జెట్లో మేము చాలా వరకు దాదాపుగా మేము గూగుల్లో దీంట్లో మాకు మేము పంచుకున్నది వచ్చేసి దాదాపు 80 లక్షల మంది తెలంగాణ ప్రాంతంలో మాకు సినిమాకి సంబంధించిన పబ్లిసిటీని మేము రీచ్ చేయగలిగాం. 80 లక్షల మందికి రీచ్ అయిందని గూగుల్ రిపోర్ట్ ఉంది మా దగ్గర. సో మాకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే సోషల్ నెట్వర్క్ దీంట్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, వీటన్నింటిలో మా సినిమా ప్రచారం చేయడం జరిగింది. సో
చాలా మందికి మా తెలంగాణ ప్రాంతంలో బైరానపల్లి సినిమా చాలా వరకు బాగా తెలుసు. అసలు పేరే పాపులర్. బైరానపల్లి అంటే తెలంగాణలో తెలియని వాళ్ళు. నిర్మాత నరేష్ వర్మ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత కళాకారులకు సినిమా రంగంలో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో తన మొదటి ప్రయత్నంగా బైరాన్పల్లి సినిమాను నిర్మించడం జరిగిందని తెలిపారు. కరీంనగర్, గోదావరికని, సిద్దిపేట, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల తదితర ప్రాంతాల కళాకారులకు బైరాన్పల్లి సినిమాలో అవకాశం కల్పించినట్టు ఆయన తెలిపారు. సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేశాను. అప్పుడు కుదరలేదు. మనకి తెలంగాణలో సినిమా అంటేనే ఓ ఇదేదో అన్నట్టుగా ఉండేది, మనకి అవకాశాలు తక్కువ ఉండేది. అలాంటిది నేను టెక్నీషియన్గా మారిన తర్వాత నేను సినిమా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత సీరియల్ చేశాను. చాలా సీరియళ్ళ తర్వాత సినిమా సైడ్ వచ్చాను. సినిమా మొట్టమొదటి సినిమా బైరానపల్లి అండి సినిమా చేశాను. అది రిలీజ్ కూడా పోయిన వారం రిలీజ్ అయింది, 9వ తారీఖున రిలీజ్ అయింది. ఇంకప్పటి నుంచి ఈ సినిమాలో ప్రత్యేకం ఏంటంటే నా తెలంగాణలో ఉన్న ఆర్టిస్టులందరినీ వెలికి తీసి బయటికి తీసి సినిమా చేయాలన్న ఒక ఆలోచనతోనే ఈ సినిమా చేయడం. కరీంనగర్, వరంగల్, జగిత్యాల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న మా కళాకారులు చాలామంది ఉన్నారని తెలిసి పెంచుకున్నాను. అక్కడి నుంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సినిమా తీయడం జరిగింది. ప్రత్యేకంగా ఎందుకు చేయాలి వచ్చింది వీళ్ళందరినీ అంటే నాకు తెలిసి నాకు తెలిసిన 30 సంవత్సరాల్లో ఏ సినిమాలో కూడా తెలంగాణ ఆర్టిస్టులకు ఏమంటుందని ప్రోత్సాహం లేదు. అన్నీ చూస్తూ వచ్చాను నేను యాజ్ ఎ టెక్నీషియన్గా. అలా కాదు ఇప్పుడు నా సినిమాలో నాకు కూడా ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అని కావాలని ఈ సినిమాలో పెట్టాను. ఇక్కడ నుంచి కూడా ఏ ప్రతి సినిమా ఏ సినిమాలైనా నా తెలంగాణ ఆర్టిస్టులు తప్పకుండా అవకాశం ఇస్తాను. అదే తెలంగాణ వాళ్ళకేమీ కాకుండా మంచి టాలెంట్ ఉన్న ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా, కానీ నా దగ్గర ఉన్న ఆర్టిస్టులకు ప్రత్యేకంగా ఇవ్వాలని నేను అనుకుంటున్నా ఈ ఇయర్. తర్వాత ఇప్పుడు బెల్లంపల్లి ఇక్కడ పెద్దపల్లిలో రేపు శుక్రవారం నుంచి పెద్దపల్లిలో రిలీజ్ అవుతుందండి సినిమా. దీని తర్వాత మళ్ళీ ఇంకో 10-15 సెంటర్స్ ఉంది, అవి కూడా రిలీజ్ అవుతుంది. ఇలా మామూలుగా ఫస్ట్ 9వ తారీఖు రిలీజ్ అయిన తర్వాత థియేటర్లు చాలా తక్కువ దొరికినాయి, ఎందుకంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయినాయి కాబట్టి. ఇప్పుడైతే కొన్ని థియేటర్లు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇది బైరానపల్లి అనేది అందరి హిస్టరీకి సంబంధించింది కాదండి. ఒకప్పుడు మన దగ్గర వీర బైరానపల్లి, ఆ వీర బైరానపల్లి కాదనేది మనకు వరంగల్లో ఆత్మకూరు దగ్గర కూడా వీర బైరానపల్లి ఉంది. నేను చిన్నప్పటి నుంచి వరంగల్ జిల్లా కాబట్టి నేను చూస్తున్నా, ఆ ఊరి పేరు తెలుసు కాబట్టి నేను ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ ఏమంటారు ఉద్యమానికి సంబంధించిన వీరభైరవపల్లి కథ కాదు, ఇది ఓన్లీ సోషల్ సరదాగా జారిపోయి సాగిపోయే సినిమా ఇది కాబట్టి. ఆ బైరానపల్లి ఈ వరంగల్ జిల్లా బైరాన్. నటీ నటులు ప్రభావతి, కీసుపిట్ట స్వప్న, దామెర రాజేష్ మాట్లాడుతూ బైరానపల్లి సినిమాలో చక్కటి పాత్రలతో తమకు అవకాశం కల్పించిన డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రజలు బైరానపల్లి సినిమాను చూసి తమను ఆశీర్వదించాలని కోరారు. ఎంత సస్పెన్స్ ఫీల్ అవుతూ ఎంత థ్రిల్గా మీరు చూస్తారో అంతే ఎంటర్టైన్ అవుతూ బయటకు వెళ్తారండి. ఇది ఇందుకు నేను గ్యారంటీ. అలాగే ఇప్పటి వరకు వచ్చిన బలగం, దసరా వాటిని ఎలా ఆదరించారో ఈ బైరానపల్లిని కూడా మీరు అంతే ఆదరిస్తున్నారు, ఇంకా కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా బైరానపల్లి చూసిన వాళ్ళెవరూ ఇంతవరకు నెగిటివ్ రిపోర్ట్ అయితే ఇవ్వలేదండి. సో మీరు కూడా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి, నా పేరు కీసుపిట్ట స్వప్న, యూట్యూబర్. మీ అందరికీ తెలుసు బైరానపల్లి మూవీ, ఈ మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశానండి మంత్రగత్తెగా. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఒక్కదానికే కాదు, ఇందులో నటించిన ప్రతి ఒక్కరు లోకల్ ఆర్టిస్టులే, అందరూ యూట్యూబర్సే. కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేస్తూ మంచి అవకాశం ఇచ్చారు. ప్రతి ఒక్కరు మూవీ చూసి మన వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని, పక్కింట్లో వాళ్ళని ఎట్లయితే సపోర్ట్, ఇప్పటివరకు ఎట్లా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్లో మమ్మల్ని బ్లెస్ చేసినట్టుగానే ఈ మూవీలో కూడా బ్లెస్ చేసి
మరింత ముందుకు తీసుకుపోవాలని, బైరన్పల్లిని మంచి సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ దామరా, గోదావరిని. మా ఊర్లో నేను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని. ఆ తర్వాత మాపల్లె సందడి, మిస్టర్ మల్లికార్జున్ కొందరు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు కలిసి ఇది ఈ విధంగా చేయించుకున్నాను. మాతోటి ఆ సార్ వాళ్ళు ఎలా చెప్పారో ఆ విధంగా చేశారు. నేను సక్సెస్ అయినా మేము కోరుకుంటున్నాం. పెద్దపల్లి తరఫున మా సారీ పెద్దపల్లిలో శ్రీనివాస్ థియేటర్లో మా భైరన్పల్లి రిలీజ్ అవుతుంది. సో అందరు చూసి ఆదరిస్తారని.